ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనకు రాబోయే 11వ తేదీ మంగళవారం రోజు పంచమి, పవర్ఫుల్ పంచమి అండి. ఎందువల్ల చెప్తున్నానంటే, నేను లాస్ట్ పంచమిలో కూడా చెప్పానన్నమాట, ఈ జూన్లో వచ్చే 11వ తేదీ మనకు పంచమి రోజున వారాహ్యమ్మకు వచ్చే నక్షత్రంలోనే మనకు పంచమి తిథి రావటం, అందులో మంగళవారం కలిసి రావటం అనేది చాలా విశేషం. ఈ రోజున ఎలాంటి పూజలు చేసినా, మంత్రాలు చేసినా, మనం అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అర్చనలు, హోమంలో పాల్గొన్నా కానివ్వండి, ఏదైనా సరే మనం మంత్రాలు చదువుకున్నా, ఎలాంటి పరిహారాలు చేసుకున్నా కూడా అంత మంచిగా మనకు ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనకు మంగళవారం 11వ తేదీన తప్పకుండా అమ్మవారి పూజలు, కానీ మీరు ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో అమ్మవారి మీద భక్తితో మీ కోరికల్ని బేస్ చేసి అమ్మవారి పూజలు, మంత్రాలు ఏ చేసుకున్నా కూడా 100% ఫలితం అనేది ఉంటుందండి. చాలా పవర్ఫుల్. వీలైతే దగ్గరలో ఉంటే మీరు వారాహ్యమ్మ టెంపుల్కి కూడా వెళ్ళండి, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో ఈ పంచమికి సంబంధించి మనం ఒక అద్భుతమైన ఒకే ఒక వర్డ్లో ఉండే చాలా పవర్ఫుల్ మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు అనేది చెప్పుకొని, మనసులో అమ్మని నిలుపుకొని 11 సార్లు చెప్పుకున్న పక్షంలో మీ ఎలాంటి కోరిక అనేది తీరుతుందండి. ఇక ఆ మంత్రం ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. మంత్రం చూడబోయే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. పంచమి రోజు మనకు చక్కగా అమ్మవారి నక్షత్రంతో కూడిన పంచమి అనేది మనకు కలిసి వస్తుంది. కాబట్టి 11వ తేదీ పూజలు అన్నీ కూడా మిస్ కాకుండా చేసుకోండి. అమ్మవారి ఫోటో ఉన్న, విగ్రహం ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక వస్తువుతైనా సరే అభిషేకం చేసుకోండి. పాలతో కానీ, అలాగే పెరుగుతో కానీ, తేనెతో కానీ, పసుపు, చందనం, పన్నీర్, ఏదుంటే అది మీకు వీలైనంతగా చక్కగా అభిషేకం అనేది చేసుకొని, ఎర్రటి మందారాలు, కస్తూరీలు, గులాబీలు, చామంతులు, మల్లెపూలు ఇలాంటివి ఏదైనా సరే సువాసన భరితంగా ఉండే పూలతో కూడా మనం అమ్మవారిని చక్కగా అలంకరించుకోవచ్చండి. అదే ఫోటో పెట్టుకున్న వాళ్ళైతే కొంచెం పన్నీర్ చిలకరించి చక్కగా చుట్టుకొని చందనం బొట్లు పెట్టి అమ్మవారిని పూలతో అలంకరించుకోండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన పానకం, చాలా ప్రీతికరమైన ఒక ప్రసాదం అని చెప్పుకోవచ్చు. ఈ పానకం చేయటం కూడా చాలా తేలిక కాబట్టి పానకం అనేది పెట్టేసి అమ్మవారికి ప్రసాదంగా ఏదంటే వేరుశెనగుళ్ళు, ఉడికించిన వేరుశెనగుళ్ళు, ఒలిచిన ధాన్యం గింజల్లో తేనె కలిపి పెట్టినా చాలా మంచిది. అలాగే మనం చిలకడ దుంపలు, గనిసగడ్డలు అంటారు కొన్ని ఏరియాల్లో, గనిసగడ్డలు ఉడికించి కొంచెం బెల్లంలో కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టినా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారండి. ఏం లేదు మా దగ్గర సమయానికి అనుకున్నప్పుడు పానకం కూడా చేసి పెట్టండి, లేకపోతే గ్లాస్ పాలు పెట్టండి. లేదు అనుకుంటే కొద్దిగా కలకండ అయినా సరే అమ్మవారికి ప్రసాదంగా అనేది మీకు వీలైనంతగా ఏదైనా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. పెట్టుకొని ఈ పంచమి రోజున మనం నట్టింటి పెట్టే కాంక్షన్ దీపం, మనం నట్టింటి పెట్టే దీపం కాకుండా వారాహ్యమ్మకి అని చెప్పి ఒక దీపం పెట్టి స్పెషల్గా ఆమెను కొలుస్తున్నామనే ఒక ఉద్దేశంతో ఒక ప్రమిదలో దీపం పెట్టి పూజ అనేది చేసుకున్నప్పుడు చాలా మంచి ప్రయోజనం ఉంటుందండి. దానికి తోడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సాంబ్రాణి ధూపం అనేది మస్ట్గా వేయండి అనమాట. ఆ ధూపంలో కొంచెం పచ్చకర్పూరం అనేది నలిపివేసి అమ్మవారికి ధూపం చూపించండి. చాలా ప్రీతికరంగా అమ్మవారు ఎంతగానో సంతోషపడతారన్నమాట. ఒకవేళ మా దగ్గర పటం లేదు, అమ్మవారి పటం లేదు, లేదో విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు ఆ దీపం, మనం ప్రమిదిలో దీపం పెట్టాం కదా, ఆ దీపంలోనే అమ్మవారిగా కొలుచుకొని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. చక్కగా మీకు తెలిసిన మంత్రాలు కానివ్వండి, అలాగే ద్వాదశ మంత్రాలు కానివ్వండి, మూల మంత్రం కానివ్వండి, ఏదైనా కూడా మంత్రాలు అనేది చదువుకొని మనస్ఫూర్తిగా మీ కోరికను అనేది అమ్మవారికి చెప్పుకొని పూజ అనేది చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది. ఇలా పంచమి రోజు ఏ ఇంట్లో అయితే పూజ జరుగుతుందో ఆ ఇంట్లో శత్రు భయం అనేది ఉండదు, ఎలాంటి దోషాలు అవి కూడా అంటవు. అంతేకాకుండా ఆ ఇల్లు కుటుంబం కూడా వచ్చి సుఖ సంతోషాలతో ఉంటుంది, ఎలాంటి కలహాలు ఇలాంటివి ఏం లేకుండా సంతోషమైన జీవితం ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా కూడా చక్కగా కలిసి వస్తుందన్నమాట. ఆ విధంగా మీరు అమ్మవారిని పూజించుకొని ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి. ఇక ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక పదమైనా ఎంతో పవర్ఫుల్ ఈ మంత్రాన్ని మీరు ఒక 11 సార్లు తప్పకుండా జపించండి. అమ్మవారి ముందు కూర్చొని, తల్లి మాకు ఈ కోరిక తీరాలి, మేము అనుకున్నది జరగాలని మీ కోరిక అనేది చెప్పుకొని అమ్మవారి ముందు మీ సంకల్పం అనేది పెట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు అనేది చెప్పుకోండి. తప్పకుండా తల్లి ఒక 3 రోజుల్లోనే మీ కోరిక అనేది తీర్చేస్తుంది అన్నమాట. ఇక ఆ మంత్రం, ఆ వర్డ్ ఏంది అంటే పోత్రిణి
ఈ యొక్క మంత్రాన్ని మీరు 11 సార్లు అనేది చెప్పుకోండి. మనం ఇంతకుముందు అమ్మవారి మంత్రం నర్పవే అనే మంత్రం ఎంత పవర్ఫుల్లో ఎంతోమందికి ఒక అద్భుతాలు జరిగి వాళ్ళ కోరికలు అనేవి తీరాయని మనకు చాలా వరకు కామెంట్స్ అనేవి పెట్టారండి. అంతే పవర్ఫుల్ అయిన ఒక వర్డ్ అనమాట. ఈ పోత్రి అనే ఒక మంత్రాన్ని మీరు చెప్పుకున్న పక్షంలో ఆ తల్లి ఒక నామం, ఇవి తిరునామాలు అని కూడా అంటారనమాట. అంటే అమ్మవారి నామాలని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పోత్రిని అనేది కూడా మనం ఈ పంచమి రోజే కాదండి, మనం ప్రతిరోజు కూడా చెప్పుకున్న పక్షంలో ఉదయం లేవగానే వచ్చి మీరు తిరునామాలు వచ్చి చక్కగా చెప్పుకోవచ్చు. బీజాక్షరాలు కలిసి ఉంటే అవి శుద్ధబంధంగా మన పూజ రూమ్లో చెప్పుకోవాలి అని చెప్పుకున్నాం కదా. ఈ తిరునామాలు అనేవి మనం ఎప్పుడు మన కష్ట సమయంలో కూడా అమ్మవారిని పిలవటానికి ఈ యొక్క తిరునామాలు అనేది మనకు ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి ఏ సమయంలో అయినా ఎప్పుడైనా కూడా మీరు ఈ పోత్రిని అనే ఒక అమ్మవారి తిరునామాన్ని చెప్పుకొని మీ కోరికలు తీర్చుకోవటమే కాకుండా మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ఆ సమయం ఒక మీకు ఒక ఇక్కట్టైన ఒక పరిస్థితి, ఒక కష్టకాలం, ఈ సమస్య నుంచి బయటపడితే చాలు దేవుడా అనే ఒక చిన్న సమస్య అయినా మీకు అది అప్పుడు ఆ సమయం వరకు పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది కదా. ఆ ప్రాబ్లం వెంటనే బయటపడాలి, మా సమస్య తొలగాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ పోత్రిని అనే ఒక నామాన్ని 11 సార్లు మీరు ఎక్కడుంటే అక్కడ ఆఫీసుల్లో అయినా సరే, వర్క్ చేసే సమయాల్లో అయినా సరే, మీరు ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీ సమస్యను చెప్పుకొని అమ్మవారి నామాన్ని, ఈ తిరునామాన్ని చెప్పుకోండి. తప్పకుండా ఆ సమస్యకి వెంటనే మీకు పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుందండి. ఇది ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఇంకా ప్రతిరోజు మనం ఉదయాన్నే ఈ యొక్క పోత్రిని అనే ఒక తిరునామాన్ని చెప్పుకొని మీ పనులు అనేవి ఆరంభించుకున్నప్పుడు తప్పకుండా అన్నిట్లో సక్సెస్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇది తమాష కాదండి, అక్షరాల నిజం. ఒకసారి ప్రయత్నించి చూడండి. అమ్మవారి ఆ యొక్క పవర్ అనేది మీరే చూస్తారు. అబ్బా ఇంత అద్భుతం చూపించింది తల్లి అని చెప్పి ఆ వర్డ్ మీరు మర్చిపోకుండా ఉంటారన్నమాట. తప్పకుండా ఈ యొక్క మాట, అమ్మవారి తిరునామం మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీకున్న ఎలాంటి దోషాలు కానివ్వండి, ఎలాంటి కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నిటి నుంచి తొలగి మీకు ఒక మంచి స్థాయిలో అమ్మవారు మిమ్మల్ని నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఇంకా ప్రత్యేకంగా మీరు ఈ యొక్క రాబోయే పంచమి రోజు ఆరంభించి ప్రతిరోజు కూడా కంటిన్యూ చేసుకోండి. మీరు ఒక 2-3 రోజులు చెప్పుకోగానే మీకు మంచి మార్పు అనేది ఉంటుంది. ఇంకా ఆ నామాన్ని మీరు మర్చిపోకుండా ప్రతి రోజు కూడా అమ్మవారికి మీరు అలవాటైపోతారనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారు. అందరూ పాటించా తల్లి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహి మాత.